హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం ఒక చక్కని చిట్కా ఒకటి తెలుసుకుందాం ఇది చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అడుగుతున్నారు అల్లాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అల్లం మొక్క పసుపు వంటి ఔషధ అద్భుతాలు కలిగిన జంజిబెరేసియా కుటుంబానికి చెందినది అల్లం ప్రపంచవ్యాప్తంగా వంటకాలలో పురాతన సుగంధాలలో ఒకటి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ఆకలిని పెంచుకోవడం వివిధ రకాలైన క్యాన్సర్ని నిరోధించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలకు ఇది ప్రసిద్ధి చెందినది ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్న అల్లం ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే చాలా కాలంగా తాజాగా ఉండే విధంగా చేయొచ్చు ఈ అల్లాన్ని ముందుగా మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న గిన్నెలో అల్లాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో కొంచెం నీళ్లు పోయండి నీళ్లు పోసి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయండి వేసి ఒక ఐదు పది నిమిషాలు అలాగే సోక్ చేసి వదిలేయండి అప్పుడు మనకు అల్లంలో ఉన్న ఈ మట్టి అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ అల్లాన్ని అంతా కూడా ఇలా నేను చూపించే విధంగా ఈ విధంగా మనం చిదుముకొని పెట్టుకోండి ఎందుకంటే ఆ ప్లేసెస్లో మట్టి అనేది నిల్వ ఉంటుంది మనం ఇలా చేయడం వలన మనకి నీట్గా క్లీన్గా వస్తుంది ఇదే విధంగా అల్లం అంతా తీసేసుకొని ఇది అంతా కూడా ఇలా చేత్తో రబ్ చేస్తూ ఈ అల్లంలో ఉన్న మట్టినంతా కూడా బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ నీళ్లను పడేసి మళ్ళీ నీళ్లను తీసుకోండి ఇలా రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి అల్లంలో ఉన్న మట్టంతా పోయే వరకు బాగా శుభ్రం చేసుకోండి ఇప్పుడు శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది అల్లంలో ఒక చాకు తీసుకొని దాన్ని కట్ చేసుకుని పక్కన పడేయాలి ఎప్పుడు కూడా మనం అల్లంని స్టోర్ చేసుకునేటప్పుడు స్కిన్నిని తీయకూడదు ఈ స్కిన్ని తీస్తే మనకు అందులో ఉన్న పోషకాలు పోతాయి అల్లాన్ని ఎప్పుడూ కూడా మనం వాడుకునే ముందు మాత్రమే తొక్క తీయాలి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఒక గిన్నెలో అల్లాన్ని సపరేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత చమ్మ లేకుండా ఒక పొడి క్లాత్ మీద వేసి బాగా తుడుచుకోండి ఇందులో ఉన్న చమ్మని కూడా ఇలా తుడుచుకోవాలి ఒక్కొక్కటి కనీసం ఒక వన్ అవర్ అయినా సరే గాలికి ఆరబెట్టి చమ్మ లేకుండా చూసుకోండి ఇప్పుడు ఇది బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద పెట్టేసిన తర్వాత దీనిని ఫోల్డ్ చేసుకోవాలండి అంటే బాగా కప్పుకోవాలి ఇలా టిష్యూ పేపర్లో చుట్టిన తర్వాత మళ్ళీ మనం న్యూస్ పేపర్లో కూడా చుట్టుకోవాలి ఎందుకంటే టిష్యూ పేపర్లో చెమ్మ వచ్చేస్తుంది కాబట్టి పైన ఈ న్యూస్ పేపర్ పెట్టేసి ఈ విధంగా ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో లేకపోతే జిప్ లాక్ కవర్ అయినా సరే మీరు ఉపయోగించవచ్చు అందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు అల్లం చాలా రోజులు అంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ అయి ఉంటుంది అంతే అండి ఇంత ఈజీగా మీరు అలా స్టోర్ చేసుకోవచ్చు అలాగే మిర్చి కరివేపాకు కొత్తిమీర వంటివి ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏమి చేయాలి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి వాటిని ఒక్కసారి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి